हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मोकजोन्न कांकुलतो ग्यारलु रेंडु मोकजोन्न कांकुलनु वोल्चानु। ई विधंगा वच्चिंदि। विडिकि सरिपड पच्चि मिर्चि तीसुकुन्नानु। इला चिन्नगा फ्रिंच चेसुकोवालि। వీటిని మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకోవాలి। దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి। మిక్సీ పట్టాక ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి। కరివేపాకు తీసుకోవాలి। బియ్యం పిండి అయినా లేకుండా గోధుమ పిండి అయినా తీసుకోవాలి। బియ్యం పిండితోటైనా బాగానే వస్తే, గోధుమ పిండి అయినా బాగానే వస్తే। నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను। ఒక చిన్న బౌల్ గోధుమ పిండి తీసుకోవాలి। దీని మొత్తం కలుపుకోవాలి। కొంచెం salt వేసుకోవాలి రుచికి తగ్గట్టు। ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి। గోధుమ పిండిని మొక్కజొన్న కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి। కొంచెం వాటర్ పోసుకోండి। ఇలా ముద్దలాగా మొత్తం కలుపుకోవాలి। ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి। కడాయిని 2 టేబుల్ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి। అది వేడెక్కే వరకు చూసుకోవాలి ఆయిల్ ను। ఒక చిన్న కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఇలా ఆయిల్ కాగిన దాంట్లో ఈ గ్యాస్ తీసుకోవాలి। ఒక సైడ్ కాయలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి। Thank you।
ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి. ఇలా తీసుకోవాలి రెడ్గా కాలిన తర్వాత ఒక చిన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కూడా ఇలానే వేసుకోవాలి. సెకండ్ టైం కూడా ఇలానే రెడ్ కలర్ వచ్చే వరకు కలుసుకోవాలి. ఎంతో టేస్టీ టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.